హెచ్ఎస్డబ్ల్యూలో 5G మషిన్, ఐరన్ అండ్ ఇప్పుడు వచ్చేసి సేఫ్ గార్డ్ అండి. సేఫ్ గార్డ్ యూజింగ్ ఏంటంటే, మనము ఏదైతే మనం మషిన్ ప్రొటెక్షన్, 4G వోల్టేజ్ ప్రొటెక్షన్ అనేది లేదు. సేఫ్ గార్డ్లో మీరు అన్నిటికీ ఒక్కటి పెట్టుకుంటే చాలు, సో అన్నిటికీ యూజ్ అవుతుంది మీకు. సో దీంట్లో మీరు చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. వారంటీ కార్డ్ ఒకటి వస్తుంది అండ్ ఇది మాన్యువల్ అండి. అండ్ ఇది వచ్చేసి మీరు పెట్టుకోవడానికి ఉంటుంది, వాటర్ క్యాన్, ఇది మీకు వస్తుందండి. ఇది వచ్చేసి టెఫ్లాన్ షూ. ఈ షూలో మీరు ఆ క్లాత్ని ఫినిషింగ్గా అండ్ షైనింగ్గా మీరు 1300 వాట్స్ అండ్ 1600 వాట్స్ కూడా మీకు ఎలా యూజ్ అయితే అలా మీరు తీసుకోవచ్చు. బంపర్ ఆఫర్ అంటున్నారు, ఏంటండి బంపర్ ఆఫర్? 21%కి గోల్డ్ కాయిన్స్ ఇస్తున్నాము, ఈచ్ పర్సన్కి 2 గ్రామ్ గోల్డ్ అండ్ 51%కి సిల్వర్. ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఇవాళ ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ మన ఛానల్లో ఈ కంపెనీకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలపడం జరిగింది. అగైన్ సెకండ్ టైం, మొట్టమొదటిసారిగా ఇండియాలోనే ఫస్ట్ టైం మన ఛానల్ ద్వారా ఇప్పుడు చెప్పేటటువంటి ఒక మిషన్ లాంచ్ చేయబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఆ బిజినెస్ ఏంటి, కావాల్సినటువంటి మిషనరీ ఏంటి, మనం ఎట్లా బిజినెస్ని స్టార్ట్ చేయాలి, కంపెనీ వాళ్ళు ఏ విధమైనటువంటి సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ కూడా ఇదే వీడియోలో ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే, ఎంబ్రాయిడరీ మిషన్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ 5G హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ని ఇవాళ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా లాంచ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ ఒక 2 వీడియోస్ బిజినెస్ కాన్సెప్ట్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ కొత్త మిషన్ లాంచింగ్ చేయబోతున్నాము, ఆ మిషన్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి రాణి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో రాణి గారు నమస్తే అండి. సో ఇప్పుడు వచ్చినటువంటి అప్డేటెడ్ మిషన్ ఏంటి? 5G అప్డేటెడ్ మిషన్ అండి. సో ఈ 5G మిషన్ వచ్చేసి 4G అండ్ 5G 2 ఉన్నాయి. అందులో 5G మిషన్లో వచ్చేసి 12 ఫీచర్స్ ఎక్స్ట్రా ఉన్నాయండి ఇందులో. దాంట్లో ఫస్ట్ వచ్చేసి కలర్ షేడింగ్స్. సో మనం చాలా కస్టమర్స్ ఎలా అంటే కలర్ షేడింగ్ అనేది చేయలేరు, అంటే క్లాత్ మీద బ్లౌజ్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా మనము సెట్టింగ్ చేసుకొని బ్లౌజ్ కలర్స్ ఎలా సెట్ చేసుకోవాలనేది చాలా కస్టమర్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఆ ప్రాబ్లమ్ని మేము మైండ్లో పెట్టుకొని ఇది 5G చేయించాము. సో 5G వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ కలర్ అనేది మనం డిస్ప్లే పైనే చూపించుకోవచ్చు. అది ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ ఫస్ట్ దీంట్లోకి వెళ్ళాలి, ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళాలి అండ్ సెకండ్ ఫైల్లోకి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత దాంట్లో కలర్స్ అనేది మనం సెట్టింగ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ అంటే బ్లౌజ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ మనం డిస్ప్లే పైనే చూపించుకోవచ్చు. సో ఫస్ట్ ఎలాంటి ఈ కలర్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సో డైరెక్ట్ ఇందులోకి వెళ్తే కలర్స్ వస్తాయి. సో ఆ కలర్ని మనం ఏదైనా సెట్ చేసుకోవచ్చు. చూడండి, మన గ్రీన్ వచ్చిందా? సో మన బ్లౌజ్ గ్రీన్ అయితే మాత్రం గ్రీన్ ఆటోమేటిక్లీ బ్లౌజ్ అనేది గ్రీన్లో మారిపోతుంది. సో దాని తర్వాత మనం బ్లౌజ్ పైన ఎలా మనం అంటే దారాలు ఏది పెట్టుకోవాలి డిజైన్ బట్టి మనం అది సెట్టింగ్ చేసుకోవచ్చు. డిస్ప్లే పైన సెట్టింగ్ చేసుకొని మనం బ్లౌజ్ని రన్నింగ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు మిషన్లో ఎలా ఉండేది? సో ఇంతకు ముందు మిషన్లు ఎలా అంటే బ్లౌజ్ని అనేది మనం డైరెక్ట్ ఫ్రేమ్ పైనే సెట్ చేసుకోవాల్సి ఉండేది. దారం కలర్ అవన్నీ సెట్ చేసుకొని మనం వేసుకోవాల్సి ఉండే. బట్ ఇప్పుడు ఏంటంటే డిస్ప్లే పైనే మనం వేసుకొని డైరెక్ట్గా మనం బ్లౌజ్ అనేది ఇక్కడ చేయించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్రేమ్ది 45 డిగ్రీస్. సో ఫస్ట్ ఏంటంటే ఫ్రేమ్ 45 డిగ్రీస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక బ్లౌజ్ది బుట్టీస్ ఉంటాయి అనుకోండి, ఇక్కడ ఒకటి వేసాము ఇక్కడ ఒకటి వేసాము, సో ఆల్ ఓవర్ బ్లౌజ్కి వేసే ఉండాలి. బట్ ఇందులో 4G దాంట్లో, సో అది రావాలంటే మాత్రం మనము ఈ మషిన్ హెడ్ ఉన్న చూడండి ఇక్కడ దాకా తీసుకొని ఇట్లా అంటే 90 డిగ్రీ దాంట్లో తీసుకునేటట్టు ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే
45 డిగ్రీ అంటే అక్కడ నుంచి ఇక్కడికి రిటర్న్ రాకుండా ఇక్కడ దాకానే తీసుకోవచ్చుకోవచ్చు అన్నట్టు హెడ్ ని. సో అక్కడ నుంచి ఇక్కడ నుంచి మనము కన్ఫ్యూజ్ కాకుండా, సో మనకి ఇక్కడ బ్లౌజ్ ఇక్కడ ఫ్లవర్ ఉంది అనుకోండి, డైరెక్ట్ ఆ నుంచి ఇక్కడికి మనం తీసుకోవచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేమున్నాయండి? సో ఇంకోటి వచ్చేసండి నీడిల్ పొజిషన్. చాలా మంది కస్టమర్స్ ఎలా అంటే నీడిల్ పొజిషన్ నీడిల్ పెట్టడం కొంతమందికి రాదు సరిగ్గా. సో అది రాకపోవడం వల్ల నీడిల్ అనేది విరిగిపోతుంది. మషిన్ స్టార్ట్ చేయగానే నీడిల్ అనేది విరిగిపోయి సో ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో ఇలా నీడిల్ పెట్టడం కూడా రావట్లేదు అనేసి. సో దాంతో మేము ఈ 5G ఆ ఫ్యూచర్ ఏంటంటే నీడిల్ పొజిషన్ మనం పెట్టేటప్పుడు కంపల్సరీ మనకు అది సరిగ్గా కూర్చోకపోయినా సరిగ్గా అది మనం అంటే వంకర పెట్టినా కూడా మనం నీడిల్ పొజిషన్ అనేది డిస్ప్లేలోనే మనకి చూపిస్తుందండి. సో డిస్ప్లేలో ఎలా చూపిస్తుంది అన్నది నేను మీకు చూపెడతాను. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి 1 ఇంచెస్ అంటే డిజైన్ ఉంటుంది చూడండి, బ్లౌజ్ డిజైన్. సో ఆ బ్లౌజ్ డిజైన్ది ఎన్ని ఇంచెస్లు ఉందో ఎన్ని ఎంఎంలు ఉందో అనేది మనం డైరెక్ట్ డిస్ప్లే పైన సెట్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ ఇప్పుడు ఇంత ఉంది చూడండి, ఇంత మనకు డిజైన్ ఉంది అనుకోండి, దీన్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ అది ఈ 5G మెషిన్లో చేసుకోవచ్చు. 4G మెషిన్లో ఖాళీ ఇంచెస్లోనే చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి 1 ఇంచెస్లో అండ్ ఎంఎంలో 2 దాంట్లో చేసుకోవచ్చు అలా. గ్రేట్. నెక్స్ట్ అండి, ఇంకోటి వచ్చేసి లాంగ్వేజెస్. లాంగ్వేజెస్ అనేది ఆల్ లాంగ్వేజెస్, ఆల్ 8 లాంగ్వేజ్ ఇండియన్ లాంగ్వేజెస్ మేము ఇందులో సెలెక్ట్ చేసాము. సో ఫస్ట్ వచ్చేసి ఇందులో తెలుగు కానీ హిందీ, ఇంగ్లీష్, ఒడిశా ఇవన్నీ ఇందులో ఉన్నాయి. సో మనకి కొంచెం చాలా మంది కస్టమర్లకి ప్రాబ్లం అవుతుంది ఏంటంటే మనకి ఇంగ్లీష్ రాక హిందీ రాక, సో వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క లాంగ్వేజ్, ఇప్పుడు కర్ణాటక తీసుకుంటే కన్నడ, కన్నడ, తెలుగు. సో అట్లాగా అన్ని లాంగ్వేజెస్ దీంట్లో సుమారు ఎన్ని లాంగ్వేజెస్ సెట్ అయినాయండి? 8 లాంగ్వేజెస్. నెక్స్ట్ అండి, అంతకు ముందు ఎన్ని ఉన్నాయి లాంగ్వేజెస్? అంత ముందు తక్కువ ఉండే 5 or 4 లాంగ్వేజెస్, ఇప్పుడు 8 వరకు అప్డేటెడ్ వచ్చేసాయి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎంబ్రాయిడరీ డిజైన్. ఇప్పుడు మనం బ్లౌజ్ పై డిజైన్ అని ఉంటుంది. సో మనం బ్లౌజ్ వేసుకుంటాం బట్ అది ఎన్ని అవర్స్కి మనం పూర్తి అవుతుంది అనేది చెప్పలేము. సో ఈ 5G మెషిన్లో ఎలా అంటే మనం ముందే సెట్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమన్నా మనకి వర్క్ ఉంది బయట, మనకి బ్లౌజ్ తొందరగా కావాలి ఫాస్ట్గా, కస్టమర్ కూడా చాలా ఫాస్ట్గా కావాలంటున్నారు అనుకున్న వాళ్ళైతే ఈ బ్లౌజ్ని ఇక్కడ వేసుకొని సో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అంటే 1 అవరా 2 అవరా ఎన్ని మినిట్స్ అనేది తగ్గించుకొని స్పీడ్ పెంచుకొని టైం అనేది తగ్గించుకొని చేసుకోవచ్చు. అంటే సపోజ్ ఇదే డిజైన్ మనకి 2 అవర్స్ లో ఫినిష్ చేస్తుంది, 1 అవర్ లో ఫినిష్ చేస్తుంది, కావాలంటే కొద్దిగా లేట్గా చేస్తుంది. సో దాని వల్ల యూజ్ ఏంటి? త్వరగానే పెట్టుకుంటాం కదా మామూలుగా అయితే మనం. అంటే ఫస్ట్ మెషిన్ లో అలా ఆప్షన్స్ లేకుండే. సో 5G మెషిన్ లో వచ్చేసి ఎలా అంటే మనం ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా బ్లౌజ్ చేసుకోవచ్చు అండ్ స్పీడ్ ఆర్పిఎం అనేది ఇందులో సెట్ చేసుకోవచ్చు. సో డిస్ప్లే పైన సెట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇంకొకటి అంటే ఇప్పుడు టైం సెట్ చేసేసాము మనం వెళ్ళిపోయాము, ఆటోమేటిక్ గా మెషిన్ ఆగిపోతుందా? ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది అండ్ మనకి సౌండ్ వస్తుంది, ఆగిపోయింది సౌండ్ కంప్లీట్ అయింది, మా బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిందన్న మనకు ఆగిపోయి చూపెడుతుంది అది మొత్తం. నెక్స్ట్ అండి ఇంకేం అప్డేట్? ఇంకోటి వచ్చేసి 100 బటన్స్. 100 బటన్స్ అంటే ఇప్పుడు హెడ్ వచ్చేసి మనము పోయిన తర్వాత ఇక్కడ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే 4G దాంట్లో లోపటనే ఇచ్చారు, అంటే మనం సెట్టింగ్లోకి వెళ్ళి లోపల ఎడిట్ చేసుకొని సో అలా ఉండేది అన్నట్టు. ఇప్పుడు అంతా కాకుండా అప్డేటెడ్గా డిస్ప్లే పైనే 100 బటన్స్ పెట్టారు. ఓకే, సో ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా హెడ్ అనేది ఇట్లా రన్నింగ్ ముందుకు వస్తుంది. లేకుండే ఈ బటన్ అనేది లోపల ఉండే బట్ అంటే లోపల సెట్టింగ్ సిస్టమ్ లో ఉండే, మనం అందులోకి వెళ్ళి సెట్టింగ్ చేసి అలా. సో కస్టమర్ కి కొద్దిగా అర్థం కాకపోయేది, సో ఎలా చేసుకోవాలి అనేది చాలా ఇంజనీర్స్ కి కూడా కాల్ చేసి వాళ్ళు అలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. సో ఆ ప్రాబ్లం లేకుండా మేము డిస్ప్లే పైనే 100 బటన్స్ పెట్టాము. సో ఇంకో అంటే ఇప్పుడు ఈ 100 బటన్ అనేది దేనికోసం యాక్చువల్ గా? అంటే హెడ్ అనేది ఇక్కడ వస్తుంది, సో వచ్చి ఆగిపోకుండా మనం రన్నింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ దాంట్లో సెట్టింగ్ చేసుకోవచ్చు. పవర్ ఆఫ్ అయ్యి మనం చాలు పెడతాం చూడండి, మెషిన్ అనేది చాలు పెడతాం పవర్ ఆఫ్ అయిన తర్వాత. సో ఇది 100 బటన్ అనేది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్లీ అది రన్నింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఫీచర్ వచ్చేసి ఏంటంటే కట్టర్ బటన్. ఫస్ట్ కట్టర్ బటన్, కట్టర్ బటన్ కూడా 4G పాత మెషిన్ లో లేక ఎక్కడ వచ్చేదంటే లోపల సెట్టింగ్ లోకి వెళ్ళి మనం కట్టర్ ట్రిమ్మర్ కటింగ్ మెషిన్ కి బటన్ ఆప్షన్ సెట్టింగ్ చేసుకునేది ఉండే బట్ ఇప్పుడు ఏంటంటే ఇది డిస్ప్లే పైనే మనకి కట్టర్ బటన్ ఇచ్చేసారు. ఓకే, సో ఈ ఇలా చాలా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వోల్టేజ్, మెయిన్ వచ్చేసి వోల్టేజ్.
చాలా మంది కస్టమర్స్ ఈ వోల్టేజ్ని పవర్ ఆఫ్ అంటే కొంత కొన్ని కొన్ని ప్రాంతాలలో కొన్ని కొన్ని సిటీస్లో పవర్ ఆఫ్ అవ్వడము, పవర్ పోవడము, పవర్ పోయిన తర్వాత మిషన్ ఆగిపోవడము ఇలా జరుగుతూ ఉండే కొంతమందికి, అంటే సెన్సర్ ఖరాబ్ అవ్వడము అలా జరుగుతూ ఉండే. బట్ ఇప్పుడు వచ్చిన పొజిషన్లో 5G లేటెస్ట్గా మనకి వోల్టేజ్ అనేది ఇందులోనే ఇచ్చారు. సో ఇందులో ఇస్తే ఏమవుతుందంటే 280 వోల్టేజ్ వాళ్ళకు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మెషిన్ ఆగిపోతుంది. పవర్ ఎక్కువ తక్కువ అయినా కూడా మెషిన్ ఆగిపోతుంది. అండ్ ఆగిపోయిన తర్వాత 90 సెకండ్ తర్వాత ఆటోమేటిక్ అది రన్ అవుతుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మెషిన్ అనేది ఖరాబ్ కాదు, అండ్ మీకు ప్రొటెక్షన్ అనేది మెషిన్కి ప్రొటెక్షన్ అనేది చాలా ఉంటుంది అన్నట్టు బెనిఫిట్స్. సో ఈ 12 ఫ్యూచర్స్ అండి. సో మెషిన్ ద్వారా 5G అయితే ఈ 12 ఫ్యూచర్స్ అయితే ఇచ్చారు. ఓకేనండి. సో ఇప్పుడు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఎవరు స్టార్ట్ చేయొచ్చు అంటే ఏ పర్సన్ అయినా స్టార్ట్ చేయొచ్చు. ఏ అంటే మనకు వాళ్ళు అనుకుంటారు మాకు చదువు రాదు, ఇది అర్థం కాదు, సో ఎలా చేసుకోవాలి, మాకు ఇబ్బంది అవుతుంది కదా అన్న కొంతమందికి థాట్ ఉంటుంది. బట్ అలా ఏం లేదు, చాలామంది అందరూ ఇది ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ఒక 1-2 డే డెమో ఇవ్వడం అయితే కంపల్సరీ జరుగుతుంది. ఆ డెమోలోనే మనం ఖాళీ ఫోన్ ఎలా ఆపరేటింగ్ చేసుకుంటామో సో ఇది కూడా అలా ఆపరేటింగ్ చేసుకోవచ్చు. సో ఈ మిషన్లో ఏమేమి డిజైన్స్ చేయొచ్చు? సో ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ వస్తాయి, అంటే ఫ్రేమ్ ఏరియా బట్టి వస్తుంది మెషిన్కి. సో ఆ ఫ్రేమ్ ఏరియా ద్వారా అన్ని డిజైన్స్, బ్లౌజ్ అయినా, శారీస్ అయినా, లేకపోతే లెంగాస్, కుర్తీస్ ఇవన్నీ డిజైన్ ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. సో దీంట్లో డిజైన్స్ మనం అప్లోడ్ చేయాలంటే ఎట్లా కాదు, ఏదో ఫార్మాట్ ఉంటుంది కదండి. డిఎస్టీ ఫార్మాట్లో మనం డిజైన్ ఇందులో ఫర్ డిఎస్టీ ఫార్మాట్ ఆల్రెడీ మాది అప్లికేషన్ ఉందండి. ఆ అప్లికేషన్లో చాలా డిజైన్స్ ఉన్నాయి. సో ఆ డిజైన్స్ని మీరు డిఎస్టీ ఫార్మాట్లో పెన్ డ్రైవ్కి ఎక్కించుకొని ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ సెలెక్షన్ చేసుకొని మీరు బ్లౌజ్ ఈజీగా వేసుకోవచ్చు. సో ఈ మిషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎంత స్పేస్ కావాల్సి వస్తుంది? 10x10 అయితే ఈజీగా అయిపోతుందండి. ఓకే, పర్ అవర్లో ఎన్ని బ్లౌజెస్ డిజైన్ చేసుకోవచ్చు? అది డిజైన్స్ అనేది స్టిచ్చింగ్ పైన ఉంటుంది. సో మనం బ్లౌజ్కి ఎన్ని స్టిచ్చింగ్ వేస్తున్నాము, హెవీ డిజైనా, నార్మల్ డిజైనా, ఏ డిజైన్ బట్టి అది మనం బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు అండి. సో హెవీ డిజైన్ అయితేనేమో 2-3 అవర్స్ పడుతుంది, నార్మల్ డిజైన్ అయితేనేమో 1 అవర్లో మీరు ఈ డిజైన్ని రెడీ చేసుకోవచ్చు. సో ప్రైస్ ఎంత అండి ఈ మిషన్? అంటే అప్డేటెడ్ వర్షన్ కదా, అప్డేటెడ్ వర్షన్ ఇది. సో దీని ప్రైస్ వచ్చేసి 4,75,000 ఇంక్లూడింగ్ జిఎస్టీతో. సో ట్రాన్స్పోర్ట్ అండి? ట్రాన్స్పోర్ట్ అన్ని అంటే డీలర్ త్రూ తీసుకుంటారు కాబట్టి సో ట్రాన్స్పోర్ట్ అంటే వాళ్ళే మాట్లాడుకోవచ్చు. సో ఇన్స్టాలేషన్ ఎట్లా కావాలి? సో డీలరే ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేస్తారు. డెమో 3 డేస్ డెమో ఇవ్వడం జరుగుతుంది కస్టమర్కి, అండ్ ఇన్స్టాలేషన్ కూడా తానే చేస్తారు. ఇన్స్టాలేషన్ వచ్చేసి డీలరే చేస్తారు, డెమో కూడా డీలరే ఇస్తారు. సో మిషన్ పర్చేస్ చేసుకున్నారు, ఏదైనా ట్రబుల్ వచ్చింది, సో అట్లాగా దానికి సంబంధించి సర్వీస్ ఎట్లాగా? సో సర్వీస్ వచ్చేసి అండి కంపల్సరీ డీలర్, ఏ డీలర్ దగ్గర అయితే తీసుకున్నారో ఆ డీలరే మీకు సర్వీస్ ఇస్తారు కంపల్సరీ. సో మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మాది ఆన్లైన్ నెంబర్ ఉంది, హెల్ప్ లైన్ నెంబర్. సో ఆ నెంబర్కి చేసినా కూడా మా ఇంజనీర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే వీడియో కాల్ సపోర్ట్ ఉంది మా దాంట్లో. సో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మా ఇంజనీర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మెషిన్. అంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా వచ్చినా ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టెక్నికల్ నాలెడ్జ్ ఏమైనా కావాలన్నా దీనికి? నో ప్రాబ్లం, నో అదేం లేదు. అలా టెక్నికల్ నాలెడ్జ్ కావాలని ఏం లేదు. సింపుల్గా మన మొబైల్ ఆపరేటింగ్ ఎలా చేస్తారో సో సేమ్ ఇది కూడా అలాగే చేసుకోవచ్చు. సో ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది మిషన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మంత్లీ ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు అని. సో మన మిషన్ ఇన్స్టాల్ చేసుకుంటే మంత్లీ ఒక మహిళ ఇంటి దగ్గర నుంచే ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు? ఒక మహిళ వచ్చేసి, మహిళనే కాదు బట్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. దీంట్లో మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 40K నుంచి ఒక మా కస్టమర్స్ అయితే ఇంకా ఎక్కువనే అంటే 1 లాక్ దాకా ఎర్నింగ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్. ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్లో 5G వచ్చిన దాంట్లో కూడా 1 లాక్ అంటే ఎక్కువనే ఎర్నింగ్ చేస్తున్నారు. సో ఇది యూజ్ చేసుకుంటే ఏ మహిళకైనా చాలా బెటర్ అండి మెషిన్. HSW మెషిన్లో 5G మెషిన్ కూడా లాంచ్ చేసాము, దాంతోపాటు మేము ఐరన్ కూడా లాంచ్ చేసాము. ఇది స్టీమ్ ఐరన్. స్టీమ్ ఐరన్లో మీరు 1300 వాట్స్ ఉంటుంది, ఇందులో 1600 వాట్స్ ఉంటుంది. సో HSW 5G మెషినే కాకుండా ఈ ఐరన్ని కూడా లాంచ్ చేశారు. సో దీంట్లో 1300 వాట్స్లో మీరు పైన పెట్టుకొని దీన్ని మీరు ఐరన్ యూజ్ చేసుకో. దీని బెనిఫిట్స్ ఏంటంటే మీరు ఫస్ట్ చేసుకున్న దానికంటే దీంట్లో వాటర్తో మీరు చేసుకోవచ్చు ఐరన్. సో చాలా ఫాస్ట్గా ఐరన్ అవుతుందండి.
అండ్ ఈ ఐరన్ వచ్చేసి ఇందులో ఈ వాటర్ అనేది ఇందులో నుంచి వస్తుంది. ఈ ఐరన్ బాక్స్తో పాటు ఐరన్ చేసిన తర్వాత మనము పెట్టుకోవడానికి ఇది షూ ఉంటుందండి. దీంతో దీని పైన ఇది పెట్టుకొని మనము ఐరన్ చేసిన తర్వాత అంటే రిలాక్సేషన్ కోసం కింద పెట్టకుండా ఈ ఐరన్ ఇది షూ అనేది పెట్టుకోవచ్చు. అండ్ దీంతో పాటు వచ్చేసి టెఫ్లాన్ షూ. టెఫ్లాన్ షూ వాడడం వల్ల మీకు క్లాత్స్ అనేది చాలా ఫినిషింగ్గా అండ్ చాలా షైనింగ్గా కూడా ఉంటుంది. సో ఇది అనేది మీరు వేరే పర్చేజ్ చేసుకోవాలి, అంటే వేరేగా కొనుక్కోవాలి ఇది కావాలి అంటే. ఇందులో ఐరన్లో మీకు ఐరన్ బాక్స్లో రాదు. ఇప్పుడు వచ్చేసి సేఫ్ గార్డ్ అండి. సేఫ్ గార్డ్ యూజింగ్ ఏంటంటే మనము ఏదైతే మనం మషిన్ ప్రొటెక్షన్ 4G వోల్టేజ్ ప్రొటెక్షన్ అనేది లేదు. సో దానికోసం మీరు సేఫ్ గార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ సేఫ్ గార్డ్ మన ఇంట్లో ఫ్రిడ్జెస్ అయినా టీవీస్ అయినా మనకి పవర్ వచ్చి పోతే మనకి కాలిపోవడం అని జరుగుతుంది. సో అలా లేకుండా ఈ సేఫ్ గార్డ్ పెట్టుకుంటే మాత్రం మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో 5G వచ్చేసింది కాబట్టి నో ప్రాబ్లం. సో 4G అయినా మీరు లేకపోతే నార్మల్ ఇంట్లో వాడుకోవడానికైనా మీరు ఈ సేఫ్ గార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది అయితే ప్యాకింగ్ అండి. సో ఇది నేను ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందనేది. పవర్ ఫ్లక్చుయేషన్ లేకుండా అండ్ మీ ఇంట్లో వస్తువులు ఏదైనా కానీ టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏదైనా కానీ మీకు పాడవకుండా ఉండడానికి ఈ సేఫ్ గార్డ్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంట్లో వస్తువులు పాడవకుండా సేఫ్గా ఉండడానికి సేఫ్ గార్డ్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. బంపర్ ఆఫర్ అంటున్నారు, ఏంటండి బంపర్ ఆఫర్? 21%కి గోల్డ్ కాయిన్స్ ఇస్తున్నాము. ఈచ్ పర్సన్కి 2 grams గోల్డ్ అండ్ 51%కి సిల్వర్ కాయిన్స్ ఇస్తున్నాము. ఈచ్ పర్సన్కి 15 grams గోల్డ్ అండ్ 5 members ఫ్లక్స్టిచ్ మషిన్స్ ఇస్తున్నాము. జనవరి 27 జరగబోయే లైవ్ స్ట్రీమ్లో ఈ బంపర్ ఆఫర్ డ్రా అనేది తీస్తాము. అండ్ దీంతో పాటు లాక్ స్టిచ్ మషిన్స్ కూడా మేము ఇంకో ప్రొడక్ట్ అనేది తీసాడు మా సార్. సో ఆ ప్రొడక్ట్ని కూడా 27 జరగబోయే లైవ్ స్ట్రీమ్లో ఈ లాక్ స్టిచ్ మషిన్ కూడా లాంచింగ్ అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా సూరత్ HSW 5G మిషన్ గురించి. సో మీరు ఎవరైనా కానీ ఎంబ్రాయిడరీ మిషన్స్ని పెట్టి బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే అప్డేటెడ్ వర్షన్ వచ్చేసింది కాబట్టి స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయడమా లేదా వాట్సాప్లో మెసేజ్ చేయడమా చేస్తే కనుక మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయినా డ్రాప్ చేయొచ్చు లేదా కాల్ అయినా చేయవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. థ్యాంక్ యూ అండి రాణి.